సంగం డైరీలో నూతన ఉత్పత్తుల్ని ఆవిష్కరించడం జరిగింది. యువత అభిరుచులను దృష్టిలో పెట్టుకొని అత్యుత్తమమైన కోల్డ్ కాఫీని ఇవాళ మార్కెట్లోకి మేము తీసుకొస్తా ఉన్నాం. దానిలో అత్యుత్తమమైన కాఫీ కానివ్వండి, ఇతర ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో సరిపోయే విధంగా మేము దాన్ని తయారు చేయడం జరిగింది. సంగం డైరీ ఇవాళ ఐస్డ్ కోల్డ్ కాఫీ అనేది మార్కెట్లోకి తీసుకొస్తా ఉన్నాం. సంగం డైరీ పౌడర్ అనేది ఇంతకాలం 1 కేజీ ప్యాకెట్లోనే వినియోగదారులకు లభ్యతలోకి రావడం జరిగింది. దాన్ని ఇవాళ 500 గ్రాముల ప్యాకెట్లో మేము మార్కెట్లోకి తీసుకొస్తా ఉన్నాం. అలాగే సంగం డైరీ వివిధ జిల్లాల్లో మేము మార్కెటింగ్ చేస్తూ ఉంటాం. ఆ ప్రాంతాల్లో మార్కెటింగ్ అభిరుచులను దృష్టిలో పెట్టుకొని కృష్ణా, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో 400 గ్రాముకి కర్డ్కి డిమాండ్ ఎక్కువగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టాండర్డ్ మిల్క్తో 400 గ్రాముల కర్డ్ ప్యాకెట్ని మేము మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దీనిలో ప్రధాన అంశం ఏంటంటే 400 గ్రాముల కప్పు తయారీ మిషన్ కూడా మా సంస్థలోని ఉద్యోగులే తయారు చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మా ఎంప్లాయీస్ మా వాళ్ళు ముందుకొచ్చి మేమే తయారు చేస్తాం ఈ మిషన్ అని చెప్పి మా బోర్డు దృష్టికి రావడం, బోర్డు దానికి అయ్యే ఖర్చు కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఇవాళ మిషన్ తయారీతో పాటు ఉత్పత్తి కూడా మిషన్ దగ్గర నుంచి ఉత్పత్తి వరకు సంగం డైరీలో తయారు చేయటం అనేది చాలా అరుదైన విషయం. అది మా ఎంప్లాయీస్ ముందుకొచ్చి చేయటం వలన 400 గ్రాముల కర్డ్ కప్ని మిషన్ని తయారు చేశారు. ఆ ఉత్పత్తిని కూడా ఇవాళ మార్కెట్లోకి మేము తీసుకొస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే సంగం డైరీ అనేది మార్కెట్ అభిరుచులను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు మేము కొత్త ఉత్పత్తులను మార్కెట్లో తీసుకురావడం జరిగింది. ఒకే డైరీలో ఒకే ప్లేస్లో ఇవాళ నిన్నటి వరకు 133 ఉంటే ఈ రోజు నుంచి 136 ఉత్పత్తులు, పాలు, పాలు అనుబంధ ఉత్పత్తులు కానీ రకరకాల ఉత్పత్తులు ఈ డైరీలో తయారు చేయబడతా ఉన్నాయంటే ఒకే డైరీలో ఇన్ని ప్రొడక్ట్స్ రావడం అనేది చాలా అరుదు. కాబట్టి సంగం డైరీ దీని ద్వారా 136 ఉత్పత్తుల్ని వివిధ రకాల వినియోగదారులకి మేము ఇవాళ నుంచి అందించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడా కూడా మేము నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడకుండా సంగం డైరీ నూతన ఉత్పత్తుల్ని వినియోగదారులకు అభిరుచులకు అనుగుణంగా నిరంతరం మేము ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి అటు పాల ఉత్పత్తిదారులకి మమ్మల్ని ఆదరిస్తూ ఉన్న వినియోగదారులు కూడా ఈ నూతన ఉత్పత్తులను ఆదరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము.